ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి నమస్తే విజయ్ మేడం నమస్తే ఉష మేడం ఒక చిన్న సంఘటన మనకి మనల్ని అప్రోచ్ అయ్యి డైరెక్ట్ మెయిల్ త్రూ మనల్ని అడిగారు సో ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ముగ్గురు పిల్లలు యాక్చువల్గా సో ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఎవరు మీర మన ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము అంత హెల్తీగా ఉన్నప్పుడు వాళ్ళది వాళ్ళు చేసుకొని తినడం బెటర్ ఏదన్నా నీడు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు వాళ్ళ దగ్గర ఉండడం బెటర్ ఆప్షన్ వుషా ఇప్పుడు జనరేషన్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే అని సో వాళ్ళు అదే లైఫ్ని లీడ్ చేశారు కాబట్టి బిలో మిడిల్ క్లాస్ వీళ్ళు యాక్చువల్గా సో వీళ్ళకి సంబంధించి ఆవిడకి ఏదో వాళ్ళ వైఫ్కి జబ్బు పడడం జరిగింది ఎవరైతే అత్తగారు ఉన్నారో ఆ ప్రాసెస్లో కొడుకులు ఇద్దరు సరిగా చూసుకోకపోవడం కోడలు కూడా చీచు అట్లా ఆనడం అది చూసిన కూతురు కరిగిపోయి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చేసుకుంది సో ఇప్పుడు ఏదైతే ఆస్తి పంపకాలు జరుగుతున్నాయో ఈ ప్రాసెస్లో ఎక్కువ వాట కూతురికి చూసు చూసుకుంటుంది కదా ఇంకా చూసుకుంటుంది కదా అన్న ప్రాసెస్లో తనకి ఎక్కువ ఇవ్వాలని కొడుకులకి కొంచెం తక్కువ ఇవ్వాలని ఆలోచన ఆ తల్లికి కానీ ఆ తండ్రికి కానీ ఉంది సో ఆ ప్రాసెస్లో వీలైతే యాక్సెప్ట్ చేయట్లేదు దాన్ని మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు ఆ తల్లిదండ్రులకి ఆ సజెషన్ని మీరు ఏ విధంగా ఇస్తారు అసలు ఇలాంటి వాళ్ళకి సజెషన్స్తో సరిపోవచ్చా బాగా ఎవరన్నా ఉండి గట్టిగా ఏదన్నా బుద్ధి చెప్పాలి ఇప్పుడు తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా అన్న దానితో సంబంధం లేకుండా చూసుకోవాలి అది నువ్వేమన్నావు వాళ్ళు అంతా బాగున్నప్పుడు వాళ్ళు విడిగా ఉన్నారు ఇవాళ ఆవిడకి జబ్బు మనిషి అయిన తర్వాత చేసుకోలేని పరిస్థితుల్లో కొడుకుల దగ్గరికి వచ్చారన్నావు పైగా ఇద్దరు కొడుకులు ఉన్నారన్నావు సో ఈ బిలో మిడిల్ క్లాస్ అయ్యేసరికి ఏమవుతుందంటే అన్ని పనులు కోడళ్ళే చేయాల్సి వస్తుంది పని మనుషులు అనేది ఉండదు ప్రత్యేకించి ఉండదు కానీ ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు మనుషుల్ని చూసుకోగలగాలి అంటే డబ్బు ఉంటేనే అమ్మ నాన్న చూస్తాం డబ్బు లేకపోతే మేము చేయలేము చాకరీ అనటానికి కుదరదు మరి ఇన్ని రోజులు ఆవిడ పెంచి పెద్ద చేసినప్పుడు కూడా అదే బిలో మిడిల్ క్లాస్ లెవెల్లో అదే అన్ని పనులు చేసే కొడుకుల్ని పెంచారు కదా పెంచారు వాళ్ళు కూడా చక్కగా కాలానికి తగ్గట్టుగా పెళ్ళిళ్ళు చేశాం కదా ఇద్దరు కొడుకులు ఉన్నారని చెప్పి వెళ్ళి ఉండిపోకుండా వాళ్ళు బ్రతకగలిగినంత కాలం స్వశక్తి మీద బ్రతికారు ఇప్పుడు ఆవిడ చేసుకో చేయలేకపోతుంది చేసుకోలేకపోతున్నారు కాబట్టి తప్పక వీళ్ళ దగ్గరికి వచ్చారు ఉన్నంతలో బాగా చూసుకోగలగాలి అవసరమైతే గనక కోడళ్ళిద్దరూ ఒక దగ్గరే ఉంటే గనక ఒకే ఊర్లో కానీ ఒకే ప్లేస్లో కానీ ఒకే ఇంట్లో కానీ పక్కపక్క ఇళ్లల్లో కానీ ఉంటుంటే కనుక కొన్ని బాధ్యతలు ఇద్దరు పంచుకోవటం కొన్ని రోజులు నువ్వు ఈ పనులు చేయి నేను ఈ పనులు చేస్తాను లేదా నువ్వు ఇట్లా చెయ్యి ఇట్లా నేను ఇట్లా చేస్తాను అని సర్దుకుపోయి అత్తగారిని మామగారిని ఎలా ఉన్నంతలో బెటర్గా చూసుకోవాలనే కాన్సెప్ట్తో ఉండాలి తప్పితే మేము చాకరీ చేయలేము మేము అంటే ఇంకా వాళ్ళకి చేసేదేం ఉండదు ఇంకా అంటే బుద్ధి లేని వాళ్ళకి మనం ఎంత చెప్పినా అది వాళ్ళ బుర్రలోకి ఎక్కదు ఇంకొకటి ఉష ఎప్పుడైనా నేను గమనించింది ఏంటంటే కోడళ్ళు రెస్పాన్సిబిలిటీ సరిగ్గా తీసుకోవట్లేదు అని అంటే అందులో ముఖ్య పాత్ర కొడుకులదే ఉంటుంది భర్తది భర్తదే ఉంటుంది వాళ్ళు గనక తల్లిదండ్రులకి సరైన గౌరవ మర్యాదలు ఇచ్చి మా వాళ్ళు చేసుకోలేకపోతున్నారు వాళ్ళ కష్టం నేను చూడలేను అనేది అసలు ముందు కొడుకుకుంటే కోడలు తిన్నగా ఉంటుంది ఎప్పుడైతే కొడుకుకే అంత పట్టింపు లేదో నిర్లక్ష్య భావన ధోరణి ఉందో కోడళ్ళకి ఆటోమేటిక్గా స్లోగా ఇదివరకు బాధ్యత ప్రకారం చేసే కోడళ్ళు కూడా స్లోగా ఎప్పుడైతే కొడుకు సరిగ్గా చూడట్లేదు కొడుకుకి అంత లక్ష్యం లేదు అని తెలిసిందో కోడళ్లలో కూడా ఆ ఉన్న స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఆ ఉన్న బాధ్యత ఇవన్నీ పోతాయి సో కోడళ్ళు సరిగ్గా చూడట్లేదు అత్తమామల్ని అన్నప్పుడు నేనైతే ఎప్పుడు దానికి కారణం భర్తే కొడుకే అని చెప్తాను సగం పైగా ఎందుకంటే కొడుకు ఇచ్చే మర్యాదను బట్టే కోడలకు ఒక రకమైన అంటే తిన్నగా బిహేవ్ చేయగలగటం అనేది అలవాటు అవుతుంది డే వన్ నుంచి సో పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు కూడా నాకు చాలా ముఖ్యం నీతో పాటు అనేది భర్త భార్యకి క్లియర్ కట్గా బిహేవియర్లో కానీ మాటల్లో కానీ ఏదో ఒక రూపంలో తెలియపరచాలి నాకు వాళ్ళు చాలా ముఖ్యం నన్ను కష్టపడి పెంచి పెద్ద చేశారు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాదే అనేది ఇతనికి ఒక క్లారిటీ ఉంటే వాళ్ళు కూడా తిన్నగానే ఉంటారు సో ఇక్కడ కోడళ్ళు చూడట్లేదు అనే కంటే కొడుకులే బాధ్యత ఎక్కువ ఉంటుందని నేను అంటాను ఇంకొకటి ఇప్పుడు నువ్వు చెప్పిన కేసులో సరే కోడళ్ళు కొడుకులు సరిగ్గా చూసుకోవట్లేదు వాళ్ళ దుస్థితి చూసి బాధపడిన కూతురు తీసుకెళ్ళింది తీసుకెళ్ళినప్పుడు సపోజ్ నాలుగు ఎకరాలు ఉన్నాయి అనుకుందాం ఒక్కొక్క ఎకరం కొడుకు ఇచ్చి రెండు ఎకరాలు కూతురికిద్దాము ఇప్పుడు దశలో కష్టాన్ని చూసి తనే తీసుకొచ్చింది కదా అనే భావన ఉండుండొచ్చు సో ఇట్లా ఉన్నప్పుడు అది తండ్రి కష్టార్జితం అయితే కనుక అంటే ఆయనే కష్టపడి ఆ నాలుగు ఎకరాలు సంపాదిస్తే తాతలిచ్చింది కాకుండా అసలు వీళ్ళకి నోరెత్తే రైటే లేదు ఇప్పుడు మొన్నటి దాకా లేని ఆలోచన కూతురికి ఇవ్వాలి అనేది ఎందుకు వచ్చింది అసలు మీరిద్దరూ సరిగ్గా చూసుకోపోబట్టే కదా అవునా ప్లస్ వాళ్ళకి ఇంకా ముందు ముందు జీవితం ఉంది అంటే మరి అవన్నీ ఖర్చులు అవన్నీ కావాలి అంటే మరి కూతురు కూడా ఏదో ఒకటి ఆ చేసినందుకు సహాయం అందించాలి కదా ఊరికే అసలే మన సంప్రదాయంలో కూతురు దగ్గర ఉండటం అంటే చాలా అవమానకరం బాధాకరంగా ఫీల్ అయ్యే సంప్రదాయం అంత తప్పన్నా రైట్ అన్నా సరే ఒక్క కూతురే ఉన్ ఇద్దరు కూతుళ్ళే ఉన్నారు కూతురులే అసలు కొడుకులు లేరు ఒక్క కూతురు ఇద్దరు కూతుళ్ళో కూతుళ్ళే అన్నప్పుడు ఇప్పుడు అందరూ కూతుళ్ళ దగ్గర కూడా సమానంగా అంటే కూతుర్లు కూడా రెడీగా ఉంటున్నారు కాబట్టి మాకు బ్రదర్స్ లేరు కాబట్టి మా అమ్మళ్ళని మేమే చూసుకుంటాము అనేది వచ్చేసింది కాబట్టి ఈ తరంలో ఇబ్బంది లేదు కూతుళ్ళు మాత్రమే ఉన్నప్పుడు కానీ ఇద్దరు కొడుకులుండి మీరు సరిగ్గా చూసుకోకుండా తీసుకెళ్లిన కూతురికి అంత ఇవ్వటాకి వీల్లేదు ఇంత ఇవటాకి వీల్లేదు అని నోరెత్తే రైట్ కోల్పోయారు మీరు సో ప్లస్ ఇంకొకటి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కూతురు పెళ్ళప్పుడు ఇవ్వాల్సింది ఇచ్చేస్తారు కొడుకులకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తారు వీళ్ళు భార్యాభర్తలో ఉంచుకునేది ఎంతో కొంత ఉంచుకుంటారు దాని మీద అయితే అసలు రైట్ ఉండదు కొడుకులకి ఇవ్వాల్సింది ఇచ్చేశారు కూతురికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేశారు ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ చివరి దశలో వాళ్ళకి ఆసరాగా ఉంటుంది అనుకుని ఉన్న ఏదైతే పొలం కానీ డబ్బు కానీ ఏ ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అది ఎవరికైనా ఇవ్వచ్చు అది మళ్ళీ సమానంగానే అందరికీ పంచుకుంటూ రావాలనేది ఏమీ లేదు అట్లా ఎందుకు చేస్తారు పెద్దవాళ్ళు వాళ్ళకంటూ కొంచెం అంటే ఒక మనస్సాక్షి అది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా అందరికీ సమానంగా ఇచ్చుకుంటూ వస్తారు అంత బాగున్నప్పుడు కానీ ఇక్కడ పరిస్థితి బాగాలేదు కదా మరి చూడాల్సిన కొడుకులు ఇద్దరూ చూడట్లేదు పోనీ పని అమ్మాయిల్ని పెట్టించుకునే పెట్టి చేసుకుని స్తోమత ఏమో వీళ్ళకి లేదు సో వాళ్ళే చూడాలి ఇప్పుడు మరి కూతురు తీసుకొచ్చి చూస్తుంది కదా అన్ని పనులు చేసి కూతురికి మళ్ళీ అత్తమామలు ఉంటారు కదా తల్లిదండ్రులనే చూసుకుంటుంది అంటే మరి అత్తమామల బాధ్యత కూడా రేపో మాపో మళ్ళీ ఆవిడ మీద పడుతుంది కదా అవునా ఇన్ని ఆలోచించి మీరు ఇవన్నీ ఏం ఆలోచించకుండా అంటే ఇప్పుడు నలుగురు ఇద్దరు కొడుకులు ఉండి చెల్లెల కప్పు చెప్పారో లేకపోతే అక్క కప్పు చెప్పారో ఆ వెరపు లేకుండా ఈ పొలాల దగ్గరికి ప్రాపర్టీస్ దగ్గరికి వచ్చేదరికి మాత్రం ముందుకు వచ్చేస్తారు సో ఎవ్వరికైనా ఇప్పుడు అదే తంతుగా ఉంది సో పొలాలు ప్రాపర్టీసు డబ్బులు పంచుకునేటప్పుడు బాధ్యతలు కూడా పంచుకోవాలనేది వాళ్ళకి తెలిసి తీరాలి కదా అది కూడా తెలవని మూర్ఖులకు మనం ఏం చెప్పలేము ఏదైనా సరే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుని చూసుకున్నాక అడగండి పోని మేము చూసాము మాకు ఇవ్వండి అని బిలో మిడిల్ క్లాస్ అంటున్నావు కాబట్టి వాళ్ళకి ఖర్చులు ఉంటాయి తప్పు పట్టట్లేదు నేను ఎందుకంటే ఇవాళ రేపు మెడికల్ ఖర్చులు కానీ ఏది చూసినా ఎక్కువైపోయినాయి సో మరి అవన్నీ ఇప్పుడు కూతురు బేరు చేయాలి కాబట్టి వాళ్ళు కూతురుకి ఇద్దాం అనుకుని ఉంటారు ప్లస్ వాళ్ళ కష్టార్జితం వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకునే అవకాశం ఉందనేది వీళ్ళు గుర్తించాలి మీ కష్టార్జితం మీద మీరు బ్రతకాలి మిమ్మల్ని పెంచారు పెద్ద చేశారు పెళ్లి చేశారు వాళ్ళు ఇస్తే తీసుకుందాం లేకపోతే లేదనే పొజిషన్లో మీరు ఉండాలి కానీ వాళ్ళు ఇంకా ఎంత ఇస్తారు ఏమిస్తారు ఈ గోళల్లో ఉంటే మీరు స్వతహాగా పైకి ఎదగటం అనేది కోల్పోతారు ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ మేడం అంటే చాలా మంది తల్లిదండ్రుల ఆవేదన ఇది సో ఆస్తి పంపకాలకు వచ్చేసరికి అందరూ ముందుకు వస్తారు మిడిల్ క్లాస్ అనే కాదు ఉంది చాలా మంది ప్రాబ్లం కూడా ఇదే సో మా బతుకు మేము బతికిన తర్వాత మాకు ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడు వెళ్ళి అడిగినప్పుడు కూడా ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రారు సో దానికోసమే ఎక్కువ బయట ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని అవన్నీ ఎక్కువ అయిపోయాయని ఎవరైనా మనం వెళ్ళి అప్రోచ్ అయ్యి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇదే ఎక్కువ చెప్తూ ఉంటారు మనకి సో ఎంత చేసినా తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యతలు ఎంత చేసి మనం ఎంత బాగా చూసుకున్నాము అన్ని ప్రాపర్గా చేసాము అనుకున్న వాళ్ళ పిల్లలు కూడా ఆఖరి దశలో సరిగ్గా చూసుకోవట్లేదు సో మచ్